మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ఏమాత్రం లీడ్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన శంకర్ పై ఫోకస్ పెట్టారు మెహర్ రమేష్ దర్శకత్వం వాయిస్తున్న ఈ చిత్రంలో తమన్న హీరోయిన్ గా నటిస్తున్నారు అలాగే కీర్తి సురేష్ చిరంజీవి గారికి సోదరిగా కనిపించబోతున్నారు తమిళ సూపర్ హిట్ వేదాలంకు రీమేక్ ఇది ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకరం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది వాల్తేరు వీరయ్య విడుదల కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడగా మళ్ళీ తాజాగా ఈ సినిమాను రీస్టార్ట్ చేశారు హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్లో నిన్న బోలాశంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది అయితే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మొదటి నుంచి వ్యతిరేకత ఉంది అందుకు ప్రధాన కారణం ఇది రీమేక్ కావటం చిరుకి రీమేక్ సినిమాలు ఏమాత్రం కలిసి రావడం లేదు పెద్ద నిదర్శనం పైగా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక్కటి లేదు ఈ నేపథ్యంలోనే శంకర్ ను చేయవద్దని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చిరును రిక్వెస్ట్ చేస్తున్నారు అయినప్పటికీ చిరు ఈ మూవీని పట్టాలెక్కించాడు అయితే సినిమా రీస్టార్ట్ చేసే ముందుకు మెహర్ రమేష్ కి చిరు ఊహించని షాక్ ఇచ్చాడంట అదేంటంటే బోలాశంకర్ అవుట్పుట్ తనకు నచ్చితేనే థియేటర్స్ లో విడుదల ఉంటుందని లేదంటే ఫ్యాన్సీ రేటు కి డైరెక్ట్ ఓటీటికి ఇచ్చేయాలని కండిషన్ పెట్టాడట అందుకు ఒప్పుకున్నాకే చిరు సెట్స్ లో అడుగు పెట్టాడని టాక్ నడుస్తుంది దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ చిరుకు మద్దతు తెలుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన శంకర్ పై ఫోకస్ పెట్టారు ఈ సినిమాను రీస్టార్ట్ చేశారు హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్లో నిన్న నిన్న బోలాశంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న సింబల్ ని గట్టిగా కొట్టండి